ఒక రాకెట్ లో ప్రయాణించి భూమి అవతల ఎలా ఉంటుంది, నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ ఎలా ఉంటాయి అవి చూడాలి అని మనందరికీ ఉంటుంది. కానీ అది సాధ్యం కాదు. కానీ అలా అనుకున్నది ఒక బిలియనీర్ అయితే, అది అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ అయితే సాధ్యం చేసి చూపిస్తాడనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ బాక్స్. అది సంగతి. ఈ వీడియోలో నేను మీకు జెఫ్ బెజాస్ స్పేస్ టూర్ గురించి చెప్పబోతున్నాను. బెజాస్కి స్పేస్లో ట్రావెల్ చేయడం అన్నది తన 5 ఇయర్స్ ఉన్నప్పటి నుండి అనుకుంటున్నాడు అని రీసెంట్గా ఒక సోషల్ మీడియాలో చెప్పారు. బెజాస్ స్పేస్ టూర్ కోసం న్యూ షెపర్డ్ అనే రాకెట్ని తన ఓన్ కంపెనీ అయిన బ్లూ ఆరిజన్ తయారు చేసింది. బెజాస్ ప్రయాణం జూలై 20th షెడ్యూల్ చేశారు. న్యూ షెపర్డ్ అనేది ఫుల్లీ అటానమస్ స్పేస్ క్రాఫ్ట్. దీనిని ఇదివరకు చాలాసార్లు మనుషులు లేకుండా పరీక్షించి చూశారు. ఇది ఒక 6-సీటర్ క్యాప్సూల్. ఒక సీట్ బెజాస్ కోసం రిజర్వ్ చేయటం జరిగింది. బెజాస్ ప్రయాణించే ఈ 11 నిమిషాల ప్రయాణంలో ఈ ప్యాసింజర్ క్యాప్సూల్ భూమి నుండి విడిపోయి భూమి మీద నుండి 60 మైళ్ళ దూరంలోకి వెళ్తుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్లోని ప్రయాణికులందరూ 4 నిమిషాల పాటు కర్మన్ లైన్ కన్నా ఎత్తులో ఉంటారు. కర్మన్ లైన్ అనేది భూమి వాతావరణానికి స్పేస్కి మధ్యన ఒక బౌండరీ లాంటిదన్నమాట. సో ఈ ప్రయాణంలో ప్యాసింజర్స్ అందరూ స్పేస్ రిలేటెడ్ మూవీస్లో చూపించినట్టు గాల్లో తేలుతూ ఉంటారు. హౌ ఇంట్రెస్టింగ్ కదా. మనమే రెక్కలు గంటుకొని ఎగురుతూ ఆకాశాన్ని చూస్తూ ఆ ఫీలింగ్ని చెప్పడానికి మాటలు రావట్లేదు కదా. జెఫ్ బెజాస్తో పాటు ఈ స్పేస్ ట్రిప్కి ఎవరెవరు వెళ్తున్నారు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ తన యంగ్ బ్రదర్ మార్క్ బెజాస్ మిగిలిన 5 ప్యాసింజర్స్లో ఒకరని కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. మిగతా 4 ఎవరు అనేది ఇంకా తెలియదు. కానీ అందులో ఒకరిని కోసం ఒక ఆన్లైన్ ఆక్షన్ పెట్టారు. ఈ ఆన్లైన్ ఆక్షన్లో వచ్చిన మనీని బెజాస్ ఫౌండేషన్ అయిన క్లబ్ ఫర్ ది ఫ్యూచర్ సపోర్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ ఆక్షన్లో వచ్చిన హయ్యెస్ట్ బిడ్డర్ని ఒక ప్యాసింజర్లా సెలెక్ట్ చేస్తారు. ఈ ఆక్షన్లో బిడ్ అమౌంట్ జూన్ 7th 2.8 మిలియన్ డాలర్స్గా ఉంది అని బ్లూ ఆరిజిన్ కంపెనీ చేసిన అనౌన్స్మెంట్ తర్వాత దాని ఆక్షన్ బిడ్డింగ్ 3.2 మిలియన్ డాలర్స్కి పెరిగింది. ఎవరైనా ఈ ఆక్షన్లో బిడ్ వేయాలి అనుకుంటే www.blueorizon.com వెబ్సైట్కి వెళ్ళి బిడ్డింగ్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ జూన్ 10th వరకు జరుగుతుంది. జూన్ 12th జరిగే ఫైనల్ లైవ్ ఆక్షన్లో లక్కీ ప్యాసింజర్ ఎవరు అనేది అనౌన్స్ చేస్తారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ జూలై 20th వెస్ట్ టెక్సాస్లో టేకాఫ్ అవ్వబోతుంది. బెజాస్ ఈ ప్రయాణం చేసే నాటికి అమెజాన్ సీఈఓ పదవి నుండి బయటికి వచ్చి 15 రోజులు అవుతుంది. అంతా అనుకున్నది అనుకున్నట్లు జరిగితే స్పేస్లోకి ట్రావెల్ చేసిన ఫస్ట్ బిలియనీర్ అండ్ వరల్డ్ రిచెస్ట్ పర్సన్ జెఫ్ బెజాస్ ఏ అవుతారు. సో రివ్యూ బాక్స్ టీమ్ విషింగ్ ఏ వెరీ హ్యాపీ జర్నీ టు జెఫ్ బెజాస్. ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీకు ఛాన్స్ వస్తే మీరు కూడా స్పేస్ టూర్కి ట్రావెల్ చేస్తారో లేదో కూడా కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రివ్యూ బాక్స్. థ్యాంక్ యూ.